అధినేత న్యాయవాది సకల విద్యను అభ్యసించినటువంటి ఒక మేధావి అస్పృశ్యతను రూపుమాపడానికి ఎన్నో కృషి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి ఒక సమర యోధుడు ఒక్కటని చెప్పలేము ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే ఏమని అర్థం మనకు తెలిసినంత వరకు ఎన్నో భాషలు ఎన్నో విద్యలు ఎంతో జ్ఞానం తెలిసిన వాళ్ళు వాళ్ళని కదా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్తా అలాంటి వ్యక్తి మన అంబేద్కర్ ఈ రోజు మనం ఈ సొసైటీలో మనం చదువుకుంటున్నాము అంటే దానికి మూల కారకుడు అంబేద్కర్ ఎందుకు కేవలం ఎస్సీల కోసం ఎస్టీల కోసం వెనుకబడిన వర్గాల కోసం ఎందుకోసం ఈ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు అది ఆయన జీవితం నుంచి వచ్చిన ఆలోచన ఆయన ఒక దళితుడిగా జీవించాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఆయన పుట్టి పెరిగిన దగ్గర నుంచి అవమానాలు స్కూల్కి వెళ్తే స్కూల్లో రానిచ్చేవాళ్ళు కాదు స్కూల్ బయట కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకు అందరితో పాటు నేను కూర్చొని చదువుకోలేకపోతున్నాను అని ఆ చిన్న వయసులోనే ఆయనకి ఎన్నో ఆలోచనలు నీళ్లు తాగడానికి లేదు ఒక అగ్రికుల కులవర్ణ వ్యక్తి వచ్చి ఆ ట్యాప్ తిప్పితేనే ఆయన అక్కడ వెళ్ళి నీళ్లు తాగాలి లేదు ఈయన సొంతంగా పోయి ట్యాప్ తిప్పుకుంటే అది మైల పడిపోయినట్టు దాన్ని ఇంకెవరు ముట్టుకోరు ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు చిన్న చిన్న వయసులోనే అలా ఎవరు వచ్చి ఆ ట్యాప్ తిప్పలేదు అంటే ఆయన ఆ రోజు మొత్తం నీళ్లు తాగకుండా ఉండిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న ఏజ్లో నుంచి ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వస్తున్నాం ఆయన చిన్నప్పటి నుంచి ఆలోచనలే ఎందుకు ఈ బహిష్కరణ ఒకరోజు ఏమైందంటే వాళ్ళ అన్న వాళ్ళ అక్క పిల్లలు ఉంటారు మేనల్లు చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళని తీసుకొని బాగా ఎండకి వేసవికాలం సెలవులు వస్తే వెళ్తాం కదా అత్త వాళ్ళ ఇంటికి మామ వాళ్ళ ఇంటికి అలాగే అంబేద్కర్ గారు కూడా మేనల్లను తీసుకొని వాళ్ళ అన్నతో ఊరెళ్తూ ఉన్నారు ఒక జెట్ కావాలని ఊరెళ్ళడానికి ట్రావెల్ చేయాలి కదా జెట్ కాదని మాట్లాడుకుంటారు మాట్లాడిన తర్వాత ఎక్కుతారు కొంత బాడి మాట్లాడుకుంటారు వెళ్తూ ఉంటారు సగం దారి వెళ్ళిన తర్వాత వాళ్ళ సీన కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి ఆ జట్కా వాళ్ళకి తెలుస్తుంది వెంటనే వాళ్ళని అక్కడ వదిలేస్తాడు తిడతాడు ఇక ముందుకు వెళ్ళడు సరే నేను ఎక్కినాము ప్రయాణం కొంత దూరం సాగించినాము ఎలాగో అది మైలపడిపోయింది కాబట్టి మేమే దానికి తోలుకొని పోతాము ఇంత ఎండలో ఈ పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి అని ఆ జట్కా వాళ్ళని చాలా బ్రతిమలాడుకుంటారు సరే మొత్తానికి అయినా దానికి రెట్టింపు ధనాన్ని తీసుకొని ఆయన నడిచి రావడానికి వాళ్ళ అన్న ఆ జట్కా లాగడానికి ఒప్పుకుంటారు బాగా దాహం ఉంటుంది ఒక ట్యాప్ తిప్పుకొని వాటర్ తాగడానికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఒక హీన పొలానికి చెందిన ఒక దళితుడు వచ్చి మా నీళ్ళు తాగుతున్నారంటే అప్పుడే ఆయన మనసులో ఒక బీజం అనేది పడింది అప్పుడే ఒక దీన జాతులను ఉద్ధరించడానికి ఒక వ్యక్తి ఆయనలో అప్పుడే ఉద్భవించినాడు అప్పుడే ఒక వ్యక్తి పుట్టినాడు అని చెప్పాలి దీనులందరినీ ఉద్ధరించడానికి ఆయనలో ఒక అంకురం అనేది ఏర్పడింది ఎందుకు 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 ఈ ఆలోచనలు ఈ అవమానాలు ఈ చీత్కారాలు ఇవన్నింటినీ కూడా పారద్రోలాలి ఏం చేయాలి అప్పటి వరకు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండేవి అప్పుడు ఆయన ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చినాడు కులాల కాదు కావాల్సింది మేము సోషల్గా వెనుకబడిపోయినాం సోషలీ బ్యాక్వర్డ్ వాళ్ళము అని చెప్పి ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చాడు అంటే రిజర్వేషన్లు కాదు ఇప్పుడు అంటున్నారు ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది ఎస్సీలు ఎస్టీల కోసం ఆయన రిజర్వేషన్లు తీసుకురాలేదు మొత్తం మానవ జాతి కోసం తీసుకొచ్చినాడు ఇప్పుడు ఎస్సీ ఒక పని హక్కు చట్టం చెప్తూ ఉంది పని హక్కు చట్టం ఏమి 12 గంటలు 24 గంటలు చేయమని కాదు దాన్ని 8 గంటలు తీసుకొచ్చినారు ఇప్పుడు ఎవరు కేవలం ఎస్సీలు మాత్రమే అనుభవిస్తున్నారా దాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు ఒక ఎస్సీ ఎస్టీ ఓసీ అగ్రకుల కుల వర్ణస్థులు కూడా ఆ అవకాశాన్ని పొందుతున్నారు అంటే ఏమి ఒక రాజ్యాంగంలో ఒక హక్కును ఆయనని తీసుకొని వచ్చినాడు కేవలం తన జాతి ఉద్ధరణ కోసం దాన్ని తీసుకురాలేదు ఆడవాళ్ళ కోసం ప్రత్యేక సెలవులు కేటాయించినారు వాళ్ళ అనారోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు ఎన్ని సెలవులు కావాలో వాళ్ళకి ఒక టైం లిమిట్ ఒక పీరియడ్ ఆ టైం అనేది